గాలగడ్డ పంచాయతీ ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. దీంతో నంద్యాలకు సంబంధించిన రాజకీయం మరింత వేడెక్కింది. అనుచరులపై జరుగుతున్న వరుస దాడులతో ఎమ్మెల్యే అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఏవి సుబ్బారెడ్డి విషయంలో తాడో పేడో తేల్చుకుంటాను, ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానంటూ కూడా అఖిల ప్రియ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మంగళవారం సాయంత్రం అఖిల ప్రియ అనుచరురాలు శ్రీదేవి హత్య కాబడింది. శ్రీదేవి భర్త ఏవి భాస్కర్ రెడ్డి పైన కూడా దాడి జరిగింది. ప్రస్తుతమైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ అఖిల ప్రియ అనుచరులపై హత్యాయత్నం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఏవి భూమా కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఓవరాల్గా అఖిల ప్రియ ఏకంగా చంద్రబాబు దగ్గరికి పంచాయతీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఏవి సుబ్బారెడ్డిని ఆయన ఏ రకంగా కూడా పార్టీ నుంచి పంపించేలాగా లేదంటే అఖిల ప్రియని ఎదురిస్తున్నటువంటి విధానాన్ని చంద్రబాబు దగ్గరే తన పంచాయతీకి పరిష్కార మార్గంని కనుగొనే విషయంగా కనబడుతోంది. ఏదేమైనా కూడా ఇప్పటికే ఆళ్లగడ్డలో రాజకీయం అట్టుడుకుతోంది. నంద్యాల మొత్తం కూడా వేడెక్కిన పరిస్థితి కనబడుతోంది రాజకీయంతో. ఇక ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు ఏవి భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవిని హత్య చేయడం అనేది ప్రధానంగా బిగ్గెస్ట్ న్యూస్గా చూస్తున్నాం. ఇక అఖిల ప్రియకి చాలా కీలకమైన అనుచరురాలుగా కీలకమైనటువంటి అన్ని రకాలుగా చేదోడు వాదరుగున్నటువంటి భాస్కర్ రెడ్డి ఆయన సతీమణి శ్రీదేవిని హత్య చేయడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏదేమైనా కూడా ఈ పంచాయతీ చంద్రబాబు వరకు చేరిందనంటే ఇంకా ఎంత కఠినతరం కాబోతుంది, ఏ రకంగా క్షేత్రస్థాయిలో ఈ రాజకీయం వేడెక్కుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీలకు అతీతంగా మీరు యాక్షన్ తీసుకోండి. సీఎం ఆఫీస్ దగ్గర నుంచి నేను క్లియరెన్స్, మీరంటే భయం లేదు, మేము భయం పెట్టుకున్నాం అంటే మమ్మల్ని భయం పెట్టుకొని ఏం సమాధానం చెప్తారు దానికి? వాళ్ళ డాక్టర్ వస్తుంది, వాళ్ళ ఆమెకేం చెప్తారు? ఇక ఎమ్మెల్యేగా తనపై పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది, ఏదేమైనా కూడా డిఫరెంట్ గా నేను సమాధానం చెప్పాల్సి వస్తున్నట్టు కూడా భూమా అఖిల ప్రియ కొంత పోలీసులకి ఆమె సూచనలు సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ చాలా కీలకమైన ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇద్దరు కూడా ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిల ప్రియ ఇద్దరు కూడా ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇటు అధికారులకు సంబంధించి కొంత వేటు వాళ్ళ మీద కొంత బలవంతం అంటే కొంత రాజకీయ పరమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఇటు భూమా అఖిల ప్రియ చెప్పినటువంటి ఆదేశాలు పాటించాలా లేదంటే అదే పార్టీలో కొనసాగుతున్నటువంటి ఏవి సుబ్బారెడ్డినిపై చర్యలు తీసుకోవాలా? ఇప్పటికే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు, 15 మంది ఎఫ్ఐఆర్లో జోడిస్తూ ఇప్పటికే పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే ఏవి సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా అఖిల ప్రియ ఆదేశిస్తున్నప్పటికీ పోలీసు అధికారుల మీద కొంత అదే పార్టీ ప్రభుత్వంలో అధికారంలో పార్టీ కాబట్టి ఏవి సుబ్బారెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితి. ఏమైనా క్లియరెన్స్లు కావాలి, ఒత్తిడి కనుక ఉంటే డెఫినెట్గా సీఎంఓ నుంచి లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి పూర్తి స్థాయి ఆదేశాలు మీకు క్లియరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారంటూ కూడా భూమా అఖిల ప్రియ పోలీసులతో మాట్లాడే విజయలు ఇప్పుడు మనం చూసాం. ఎస్ మాట్లాడడం మనతో పాటు జాయిన్ అవుతున్నారు హుస్సేన్ లైవ్ ద్వారా. ఎస్ హుస్సేన్, ఏంటి ఏవి భూమా కుటుంబీకుల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నాయి, దీని మధ్య తరచుగా గొడవలు కూడా జరిగేవి. ఇన్ఫ్యాక్ట్ ఎన్నికల రిజల్ట్ సందర్భంలో కూడా ఒక పెద్ద వివాదాన్ని మనం చూసాం. సో ఏకంగా ఏవి భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవిని హత్య చేయడం అనేది మరోసారి చంచలం రేపుతోంది. ఏకంగా చంద్రబాబు వారికి ఈ పంచాయతీ వెళ్లే అవకాశం కనబడుతోంది. అప్డేట్స్ ఏంటి? ఏవి కుటుంబీకులకు సంబంధించి అరెస్ట్ విషయంలో కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. మనోజ్, నంద్యాల రాజకీయం వేడెక్కింది. ఆలగడ్డ నియోజకవర్గంలో తాడో పేడో తీర్చుకోవడానికి ఏవి సుబ్బారెడ్డి వర్సెస్ భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యే కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భూమా అఖిల ప్రియకు ఏవి సుబ్బారెడ్డికి గత కొంతకాలంగా లోకేష్ యుగళం పాదయాత్ర మొదలుకొని ఈ రోజు వరకు కూడా వీళ్ళ మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా విరగోపేదాలు తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలోనే ఈ రోజు తన టీడీపీ అనుచరురాలు శ్రీదేవి ఏవి శ్రీదేవిని హత్య చేయడం అంటే చాలా ఘాటుగా
కూడా స్పందించారు. మేము మీ చేతనైతే చేయండి, లేకపోతే మేము చేసుకో మేము భయపెట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మీరు చర్యలు తీసుకుంటారా, లేకపోతే నేను అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి దీని మీద చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నాం. అయితే దీన్ని బట్టి స్పష్టంగా మనకు ఒకటే అర్థమవుతుంది, గత ఏడాదిన్నర కాలంగా ఏవి సుబ్బారెడ్డి వర్సెస్ భూమాకిల ప్రియ మధ్య పెద్ద ఎత్తున కూడా వర్గ విభేదాలు భగ్గుమంటున్నటువంటి నేపథ్యం, తాను ఎన్నికలకు ముందు కూడా ఏవి సుబ్బారెడ్డి ఆలగడ్డ నియోజకవర్గానికి పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో అనేక సందర్భాల్లో కూడా ఆ పైరువీలు చేస్తూ టీడీపీ పార్టీకి టికెట్ తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి ఆ పరిస్థితి ఉడక ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఎన్నికల ప్రచారానికి ముందు రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ శంకారావు సభలు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఒకటే అల్టిమేట్ జారీ చేశారు, ఏవి సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఈ సభకి రాకూడదు, ఈ సభకి స్టేజ్ మీదకి పిలవడానికి వీల్లేదు, ఈ ఎక్కడ ఒక కంచుపు మేరలో కూడా తనకి పిలవకూడదు, అలా అయితేనే ఇక్కడ నేను సభ నిర్వహిస్తాను అలా కావాలి అనేసి అల్టిమేటం జారీ చేసినటువంటి అల్టిమేటం జారీ చేశారు భూమాకిల ప్రియ. గతంలో మనం చూసాం మరి ఎన్నికల పోలింగ్ రోజు నెక్స్ట్ రోజు మాత్రమే నెక్స్ట్ రోజు తన ప్రధాన అనుచరుడు బాడీగార్డ్గా ఉన్నటువంటి వ్యక్తి మీద అర్ధరాత్రి వేళ తన అనుచరులతో ఏవి సుబ్బారెడ్డి కారు వాహనంతో ఢీకొట్టి హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తృట్టిలో తన యొక్క కనురెప్ప పాటు వేగంతో పరిగెత్తి ఇంట్లోకి వెళ్లడంతో తన ప్రాణాలతో బయటపడినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే వరుసగా ఈ రోజు నిన్నటి రోజున ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి బంధువర్గం ఒకవైపు టీడీపీలో ఏవి సుబ్బారెడ్డి వర్గానికి సంబంధించిన వారంతా ఒకవైపు ఉంటే మరోవైపు ఆస్తి తగాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏవి భాస్కర్ రెడ్డి తన సతీమణి ఏవి శ్రీదేవి ఇక్కడే భూమ అఖిలప్రియతో జర్నీ చేస్తూ తన యొక్క అనుచరులుగా ఉంటూ పెద్ద ఎత్తున కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, తన వెంటే ఉన్నారు, తన కోసం పనిచేశారు, తనకు తప్పనిసరిగా పూర్తి స్థాయిలో భూమ అఖిలప్రియతో ఉంటే నాకు న్యాయం జరుగుతుంది, భూమ అఖిలప్రియ చేసేటువంటి యాక్టివిటీస్ నచ్చి పార్టీలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నటువంటి నేపథ్యం ఏవి శ్రీదేవిది. అయితే ఈరోజు నిన్నటి సాయంకాలము హతమార్చి మట్టుబెట్టి ఇంటి కాంపౌండ్ వాళ్ళలోనే కల్లో కారం కట్టి రాళ్లతో కొట్టినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికక్కడే చనిపోయినటువంటి నేపథ్యంలో చాలా ఆగ్రహంగా ఉన్నారు భూమాకిల ప్రియ. ఎందుకంటే మనం చూసాం స్పష్టంగా ఆమె మాట్లాడుతూ పోలీసులతో మాట్లాడుతున్నారు, మీ చేతనైతే మీరన్నా భయపెట్టండి లేదంటే మేమన్నా భయపెట్టుకుంటాం, మీ చేతన అవుతుందా లేదా, అవసరమైతే సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాం, తాడోపేడో తేల్చుకుంటాం అనే రీతిలో ఈరోజు ఘాటుగా పోలీసులతో కూడా డిపార్ట్మెంట్ తో డిస్కస్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ నేతలతో ఫైట్ చేస్తుండే, మరోవైపు ఉన్నటువంటి వర్గం టీడీపీలో ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి వర్గాన్ని ఎదుర్కొంటూ ఏవి సుబ్బారెడ్డి చేసేటువంటి యాక్టివిటీస్ ఎదుర్కొంటూ పెద్ద ఎత్తున కూడా పోరాటం చేసి ఆమె పెద్ద ఎత్తున మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన ప్రధానమైనటువంటి బాడీగార్డ్ ఉన్నటువంటి వ్యక్తిని నిఖిల్ని హత్య మటుమార్చడానికి అర్ధరాత్రి వేళ రెక్కీ నిర్వహించి గత ఒక 3-4 నెలల నుంచి రెక్కీ నిర్వహించి ఇంటి ఎదురుకి హత్య చేసేందుకు కుట్ర చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే నిన్నటి రోజున జరిగినటువంటి దాడి తన అనుచరాలు హత్య చేయడంతో చాలా ఆగ్రహంగా ఉన్నారు భూమాకిల ప్రియ. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే తాడో పేడో తేల్చుకోవాలి, ఏవి సుబ్బారెడ్డి టీడీపీలో ఏవి సుబ్బారెడ్డి ఉంటాడో తాడు ఉంటాడో తేల్చుకునేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి వరుసగా తన అనుచరులను టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా మన హత్యాయత్నం చేశారు, ఈరోజు హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ భయం పెడుతుందా, లేకపోతే మేము భయపెట్టుకోవాలా అనేటువంటి దాని మీద చాలా ఘాటుగా స్పందించారు. ఆమె మనం చూసాం, మనం ర్యాలీ నిర్వహించేటప్పుడు కూడా ఏవి ఇక్కడ బాలగడ్డ నియోజకవర్గంలో ఏ టీడీపీ కార్యకర్తను కాపాడుకునేటువంటి బాధ్యత నాది, వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు, మీరు ధైర్యంగా ఉండండి, మీకోసం నేను పనిచేస్తాను, ఏదైనా ప్రమాదం అంటూ రాస్తే నన్ను దాటుకొని మీ దగ్గరికి రావాలి తప్ప మిమ్మల్ని కాపాడుకుంటాం అనేసి పెద్ద ఎత్తున కూడా బహిరంగంగా ఆమె ఛాలెంజ్ చేసి సవాల్ చేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా భరోసా ఇచ్చినటువంటి ప్రత్యర్థులకి సవాల్ విసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి దాడిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏవి సుబ్బారెడ్డితో తాడో పేడో తేల్చుకోవడానికి పార్టీలో సిద్ధమైనట్టు మనకు తెలుస్తుంది ఆమె మాటల ద్వారా. అయితే భూమాకిల ప్రియ ఏం చేస్తారనేటువంటిది మాత్రం ఇంకాస్త ఆమె క్లారిటీ మరో 2 రోజులు వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్ రైట్ హుస్సేన్ కోరల్గా భూమాకిల ప్రియ ఏకంగా ఆళ్లగడ్డ పంచాయతీని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లి సిద్ధమవుతున్నారు. ఏదేమైనా కూడా తాడో పేడో తేల్చుకునేందుకు తాను రంగం సిద్ధం చేసుకుని తెలుస్తోంది. ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిల ప్రియ ఈ 2 కుటుంబాల మధ్య
గత కొన్నేళ్లుగా ఈ వివాదం కొనసాగుతున్న ఇద్దరి మధ్య చాలా గొడవలు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇదే నేపథ్యంలో ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీలోనే ఇద్దరు కూడా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు కూడా ఏవీ సుబ్బారెడ్డి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా చర్యలు తీసుకోవాలన్నా కూడా వెనకాడే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అవసరమైతే సీఎం దగ్గర నుంచి మీ క్లియరెన్స్ ఇప్పిస్తానంటూ కూడా భూమా అఖిల ప్రియ చెప్తున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి డెఫినెట్గా నా మీద బాధ్యత ఉంటుంది, నేను దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, నేను సమాధానం చెప్పాలి, నా వారిని నేను కాపాడుకోవాలి, మీరు వెంటనే యాక్షన్ తీసుకోండి, మీకేమైనా కనుక ఒత్తిడి ఉంటే చంద్రబాబు నుంచి క్లియరెన్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తా, లేదు కాదు కూడా అనుకుంటే డెఫినెట్గా మా వంతుగా మేము భయపెట్టించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఆవిడ పోలీసులతో మాట్లాడే విజువల్ కూడా చూసాం. ఏదేమైనా కూడా ఏవి సుబ్బారెడ్డి భూమా అఖిల ప్రియ మధ్య ఉన్నటువంటి ఈ పంచాయతీ ఏదైతే తన ముఖ్య అనుచరురాల్ని శ్రీదేవిని హతమార్చారో దానికి సంబంధించి ఏకంగా చంద్రబాబు దగ్గరికి ఈ పంచాయతీని తీసుకెళ్లే ప్రయత్నం ఎమ్మెల్యే అఖిల ప్రియ చేయబోతున్నారు. యాజ్ అన్ ఎమ్మెల్యే రేపు పొద్దున ఏ జరిగినా నేను రెస్పాన్సిబుల్, నేను కూడా సమాధానం చెప్పాల్సిన పొజిషన్ లో ఉంటాను. అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ నాన్సెన్స్ పార్టీలకు అతీతంగా మీరు యాక్షన్ తీసుకోండి. సీఎం ఆఫీస్ దగ్గర నుంచి నేను క్లియరెన్స్, మీరంటే భయం లేదు, మేము భయం పెట్టుకున్నాం అంటే మమ్మల్ని భయం పెట్టుకోలేదు. అలా డాక్టర్ వస్తుంది వాళ్ళ ఆమెకేం చెప్తారు యాజ్ అన్ ఎమ్మెల్యే రేపు.